ఇంకో ఇంకో 2000 నోట్లలో గాంధీ ముఖం ఇటుంటే అటైంది. ఏమిరా ఈ తొందరపాటు, నిన్న మీరు ఓటు తీసుకోమన్నాడు అర్ధరాత్రి. వాళ్ళు కూడా ప్రింటింగ్ మిషన్లో పనిచేసే వాళ్ళు మనుషులే లేదా, తెల్లందానికా కొట్టుమంటే నిద్రమబ్బులో కొట్టేస్తున్నాడు. గాంధీ ఉన్నాడు చూస్తలేడు, పోయింది చూస్తలేడు. వాళ్ళ తప్పేముందా? నరేంద్ర మోడీ నువ్వు ఎవరిని అడిగి చేసినావురా బాబు 8 నవంబర్ నాడు? ఏం ఆలోచన? ఈ దేశంలో ఉగ్రవాదులు ఉన్నదట, ఈ దేశంలో నల్లనల్ల ఉన్నదట, బ్లాక్ మార్కెటింగ్ నడుస్తుందట. దానివల్ల అకస్మాత్తుగా 8 నాడు నిర్ణయం చేసుకొని రాత్రి 12 గంటల వరకే ఏటీఎంల దగ్గర పోతే మీకు పైసలు దొరుకుతాయన్నారు. ఒక ఆయన అన్నట్టాడు, సుజల చౌదరి అంటాడు, మెత్తల కింద పెట్టుకున్నటువంటి నల్లధనం. అరే మీరు బీరువాలో పెట్టుకుంటే తెల్లగైతుంది, మేము మెత్త కింద పెట్టుకుంటే నల్లగైతా? అదే నోటికి వచ్చినట్టు నరేంద్ర మోడీ ఎలక్షన్ చెప్పే లెక్కా పోలే. నరేంద్ర మోడీ హాయగా అత్యధిన హాయగా కాలాధన్ రాహుల్ గాంధీ పొంగల్ అత్యమాకరు. రాహుల్ గాంధీ అన్నాడు, నువ్వు పార్లమెంట్ లో జవాబుదారివి, నువ్వు ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందువల్ల చేయవలసింది అని చెప్పమంటే దాటేస్తాడు. రాహుల్ గాంధీ అడిగాడు, మల్లికార్జున్ ఖర్గే అడిగారు, సీతారాం యచూరి అడిగారు, అందరు రాజా గారు అడిగారు, ఆయనకు జవాబు చెప్పే సమయం లేదు. ఇక ఆయన అడిగినాం ఎవరిని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పటేల్, నువ్వు చెప్పరా అంటే నేనేం చెప్పా?